ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఐదు శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది ఆగస్ట్ ఐదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మందిర నిర్మాణానికి భూమి పూజ జరగబోతుంది మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పదిహేను సెకండ్లకు భూమి పూజ ప్రారంభం కాబోతుంది ఐదు వెండి ఇటుకలను పేర్చి ప్రధాని మోడీ రామమందిర నిర్మాణాన్ని ప్రారంభిస్తారు హిందువుల ఆరాధ్య దైవం రాముడికి అయోధ్యలో వేల ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే భవ్యమైన ఆలయాన్ని నిర్మించాలని రామజన్మ తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది కోట్లాది హిందువుల చిరకాల కోరికైన రామమందిరం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం రామమందిర నిర్మాణానికి ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సంపురా అతని కుమారుడు డిజైన్ను రూపొందించారు గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఈ కుటుంబం గత పదిహేను తరాలుగా ఇదే వృత్తిలో ఉంది దేశ విదేశాల్లో ఇప్పటి వరకు వీరు నూట ముప్పై ఒక్క ఆలయ నిర్మాణానికి పనిచేశారు నిజానికి ముప్పై ఏళ్ళ క్రితమే చంద్రకాంత్ అయోధ్య ఆలయ నిర్మాణానికి డిజైన్ను రూపొందించారు ఇప్పుడు ఆ డిజైన్లోని మండపం శిఖరం వంటివి కొన్ని మార్పులు చేసి మరింత విస్తారంగా ఆలయ నిర్మాణానికి కొత్త డిజైన్ను రూపొందించారు కొత్తగా నిర్మించబోయే రామాలయం ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో భారీ నిర్మాణంగా ఉండబోతుంది నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో మూడు అంతస్తులుగా ఆలయ నిర్మాణం జరగబోతుంది ప్రతి అంతస్తుకు నూట ఆరు పిల్లర్ల చొప్పున మొత్తం ఆలయానికి మూడు వందల పద్దెనిమిది పిల్లర్లు ఉంటాయి నూట నలభై ఫీట్ల వెడల్పులో ఆలయం ఉంటుంది గతంలో చేసిన పాత డిజైన్లో రెండు అంతస్తుల ఆలయం నిర్మించాలని అనుకున్నారు కానీ ఆలయం ఇంకా గొప్పగా ఉండేందుకు ఇప్పుడు మూడు అంతస్తులుగా నిర్మాణం జరగబోతుంది భక్తుల ఆలయం లోపల ప్రదక్షిణాలు చేసుకునే విధంగా డిజైన్ను రూపొందించారు ఇరుకుగా కాకుండా ఆలయం లోపలే భక్తులు కొన్ని చోట్ల కూర్చొని ఆధ్యాత్మిక వాతావరణంలో కొంతసేపు ఉండే అవకాశం ఉండేలా నిర్మాణం ఉండబోతుంది ఆలయానికి మొత్తం ఐదు భారీ గోపురాలు ఉండబోతున్నాయి ఐదు గోపురాలతో నిర్మించబోతున్న ఆలయం ప్రపంచంలో అయోధ్య రామ మందిరం ఒక్కటే మొత్తంగా అరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఆలయ ప్రాంగణం పది ఎకరాలు పూర్తిగా ఆలయం నిర్మిస్తుండగా యాభై ఏడు ఎకరాల్లో ఇతర ఆధ్యాత్మిక నిర్మాణాలు ఇతర దేవుళ్ళ ఆలయాలు నిర్మాణం జరగబోతున్నాయి మొత్తం రాతితో ఈ నిర్మాణం జరగబోతుంది ఇందుకుగాను ఇప్పటికే నలభై శాతం రాతిని కూడా సేకరించి పెట్టారు మూడు వందల పద్దెనిమిది పిల్లర్లు ఆలయ గోడలపై హిందూ పురాణాలకు సంబంధించిన విషయాలను ఆకారాలను శిల్పాల రూపంలో చెక్కబోతున్నారు ఆలయ నిర్మాణం పటిష్టంగా ఉండేలా డిజైన్ను రూపొందించారు పదిహేను అడుగుల లోతు నుండి పునాదులు వేయనున్నారు ఆలయంలో దేవుళ్ళ విగ్రహాల రూపకల్పనకు సంబంధించి సాధువుల సలహాలను తీసుకుంటున్నారు ఆగస్ట్ ఐదున ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరుగుతుండగా ఇప్పటికే ఆలయ నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లను ట్రస్ట్ పూర్తి చేసింది మూడు నుండి మూడున్నర ఏళ్ల లోపల అయోధ్యలో అద్భుతమైన రామమందిర నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆర్కిటెక్ట్లు చెబుతున్నారు అంతర్జాతీయ నిర్మాణ సంస్థ ఎల్ నిర్మాణాన్ని చేపట్టబోతుంది ఇప్పటికే భారీ యంత్రాలు సామాగ్రితో అయోధ్యలో ఎల్ఎన్టీ సిద్ధంగా ఉంది